దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ శుక్రవార ఉపవాస దిన ఆరాధన ప్రారంభించుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానానికి గాను ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా కీర్తన పుస్తకం నుండి దేవునికి స్తుతి కలుగులాగున 18వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ ఉపవాస దినములో ధ్యానం చేద్దాం. కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు, కూడి కొని ఉన్నాము తోడను ఉండెదవను చునాము చుదొడ్డదగుని పాద సన్నిధి కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు, కూడి కొని ఉన్నాము ఎచాట నా ప్రియ భక్తు లెలామి గూడి నచాటికి నే తింతు నని పల్కీతి విచాటానుండు మమ్ము వీక్షించి కృపాచేత నిపుడు దివించు మీ యేసు క్రీస్తు నాదా, కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు, కూడి కొని ఉన్నాము అమలుడా నగున ననుక రించుడనుచు నానాతిచినాడ నాత్మజులకు నమాల మార్గమునందు నరు గంగమాకీవు విమాలాత్మదయాసేయు వేగంబు మా తండ్రి, కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు, కూడి కొని ఉన్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయచేసి మాటలు నా వెంబడి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ఈ దిన ధ్యాన భాగముగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాటి భాగం యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడి కనీన మరియు పుట్టి పొంతి పిలాట అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడిచేతి వైపు నా కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును
నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాన్ని మనం చదువుకున్నట్టు ద్వారా ఈ దిన ధ్యాన అంశంలోనికి మనం ప్రవేశిద్దాం. యిర్మీయా గ్రంథం 7:4 మరొక పర్యాయం తెలియచేయబడిన మాటను నేను చదువుతున్నాను. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ప్రార్థన చేసుకుందాం. కృపామయ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ప్రస్తుతం నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ మందిరంలో నీ ఆలయంలో చేరి ఆరాధించుకోలేని ఈ స్థితిలో ఉన్న మేము, ఆలయములకు ఉండేటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రత్యేకత, ప్రఖ్యాతిగాంచిన అనుభవాలు నీ వాక్య భాగముల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మరి దినము యిర్మీయా ప్రవక్త ద్వారా మీరు తెలియచేసిన మాటలు మేము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోండి. నాపై మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వల్ల దిగనిచ్చి నా మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని బలపరచండి ప్రభువా. నా కొరకు మా కొరకు మీరు శిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగా నిచ్చి సంపాదించిన నీ సంఘముతో, కూడివచ్చిన విశ్వాసులతో, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకోమని నీ బిడలతో విశ్వాసులతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ ఉపవాస దినములో మీ ముందు నిలువబడి ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాను. అలాగే కూడివచ్చిన మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధనతో ఏకీభవించి ఈ వాక్య ధ్యానములో పాల్గొందిన ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన పాఠ్యభాగంలోని అంశం ఆలయము. ఆలయము అనగానే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న విపత్కరమైన ఈ సమయంలో ఆలయాలు తెరవబడక, ఆలయాల్లో సంతోషంగా వేల కొలది వందల కొలది విశ్వాసులుగా ఆరాధించే అనుభవాలు కరువైపోయి, ఆలయాలు మూయబడిన అనుభవంలో మనము పొందిన వేదన సేవకులైన వారికి మాత్రమే కాక భక్తిగల విశ్వాసులందరూ కూడా పొందిన ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దేవుని ఆలయాన్ని గురించి వాక్యం ఏమి చెబుతుందనేది, వాక్యం ఏమి చెబుతుంది మన గురించి, మనమేమి చేయగలుగుతున్నాం, మన అనుభవాలు ఎలాగున్నాయనే దాని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆలయము అనగానే ప్రతి భక్తుడు చేరి దేవునితో మాట్లాడుకుని ఆరాధించుకుని స్తుతించి స్తోత్రించేటువంటి స్థలం అది. అది దేవుని ఇల్లు. వివిధ మతాలు కులాలతో కూడిన మన భారతదేశంలో కూడా ప్రతి వ్యక్తి తాము దేవుడని తలుచుకుంటున్నటువంటి ఆ ప్రదేశాలకి వెళ్ళి ఆ మందిరాలకి, గోపురాలకు, గుళ్ళకు వెళ్ళి వారి దేవుళ్ళతో వారు చేసుకునేటువంటి మనవులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత, క్రైస్తవులు ఆలయానికి వెళ్ళడంలో
అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఏంటంటే, ప్రతి మతస్థుడు పువ్వో కాయో ఫలమో పండో ఏదో ఒకటి కానుకగా తీసుకుని వెళ్తాడు తప్ప, క్రైస్తవుడైతే కానుకను తీసుకుని వెళుతూ దానితో పాటు ఆ జీవవాక్యపు గ్రంథాన్ని చేతబట్టుకుని వెళతాడు. ఆ గ్రంథంలో ఏం తెలిసినా తెలియకపోయినా, ఆ గ్రంథాన్ని గురించి అనుభవం ఉన్నా లేకపోయినా, బైబిల్ పట్టుకుని ఆలయానికి వెళ్ళడం అనేటువంటిది చాలా అద్భుతమైన పరిచర్య లేక అద్భుతమైన అనుభవం. ఇలాగున ఈ అనుభవాలు గత కొన్ని దినాలుగా కరువైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఆలయాన్ని గురించి ఆలయ భక్తులు లేక సంఘం లేక సంఘ పెద్దలు లేక సంఘ సభ్యులు ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, ఏ రీతిగా ప్రవర్తించమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అనేటువంటి మాట ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, నీవు మందిర ద్వారం దగ్గరికి వెళ్ళి మందిరంలోనికి వెళ్ళేవారు లేక అందులో నుంచి వచ్చేవారు, ఆ మందిరంలో బడి ప్రవేశించే వారందరికీ ఈ మాట తెలియచేయి, యూదావారలారా అని చెప్పి ఈ మాట తెలియచేయి. ఎందుకనంటే సైన్యములకు అధిపతియు ఇశ్రాయేల్ యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఇది దేవుని ఆలయం అని చెబుతూ వస్తున్నారు, ఇది దేవుని మందిరం అంటున్నారు, దుర్మార్గతతో వస్తున్నారు, పశ్చాత్తాప పడటం లేదు, కఠినాత్ములై తిరుగుబాటు చేస్తూ దేవుని మందిరంలో ఉంటున్నారు, మీకు కనికరం ఇంకా రావటం లేదు, ఆయన మాటలకు లోబడకపోయినా ఆయన వాక్యాన్ని వినకపోయినా ఆయనను గురించినటువంటి భయము భక్తి లేకపోయినా యెహోవాను ఆరాధించడానికి ఆలయానికి వస్తున్నారే, ఇటువంటి ఆరాధన లేక ఇటువంటి హృదయాలతో మనస్సులతో జీవితాలతో నా మందిరానికి రావడానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఇది మళ్ళా యెహోవా స్థలము, ఇది యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని పదే పదే మీరు చెబుతున్నారు, కానీ యెహోవా ఆలయానికి రావడానికి కలిగిన అర్హత కానీ యెహోవా ఆలయానికి వచ్చేటప్పుడు దేవుడు కోరిన ఈ అనుభవాలు మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టి మీ కఠినత్వాన్ని విడిచిపెట్టి మీ తిరుగుబాటుతనాన్ని మానుకుని ఆయనకు లోబడి ఉండాలనేటువంటి ఉద్దేశాలతో మీరు దేవుని మందిరాలకు రావటం లేదు, నా మందిరానికి రావటం లేదు అని చెప్పి వారికి గట్టిగా హెచ్చరించు. తండ్రి లేని బిడ్డల పక్షంగా మీరు ఎలా ఉండాలో, అలాగే నిష్ప్రయోజనమైన కార్యకలాపాలు జారచోర క్రియలను మీరు వదులుకొని దేవుని మందిరానికి ఎలా రావాలో వాళ్ళు తెలుసుకోవడానికి గాను ఈ మాటలు వారికి తెలియచేయి అని చెప్పి యిర్మీయా గ్రంథకర్తకు దేవుడు సెలవిస్తే ఆయన చెప్పిన మాటే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. దీని విషయంలో మీరు తీరికగా ఉన్నప్పుడు ప్రస్తుత మన ఆలయ పరిస్థితులు, మన ఆలయంలో ఉన్న సంఘం, మన ఆలయంలో ఉన్న సంఘ సభ్యులు, మన ఆలయంలో ఉన్న సంఘ పెద్దలు, మన ఆలయంలో ఉన్న క్రైస్తవులు, మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క సేవకులు, అసలు క్రీస్తు యొక్క సేవకులే ఆలయంలో మాదిరిగా ఉండాలి, కానీ క్రీస్తు యొక్క సేవకులలో కూడా ఇటువంటి మనస్తత్వము బుద్ధులు కలిగిన బిడ్డలు ఉన్నారు. ఇది క్రీస్తు సేవకులు సంపాదించింది కాదు, ఆలయం సంఘం సంపాదించింది కాదు, సంఘ సభ్యులు సంపాదించింది కాదు, సంఘ పెద్దలు సంపాదించింది కాదు, వీరు సత్యాన్ని తారుమారు చేయడానికి ఏకీభవించేటువంటి మనుషులు, సత్యాన్ని తారుమారు చేయడానికి పూనుకునేటువంటి వ్యక్తులు. ఎందుకంటే సత్యం కంటే ఈ మనుషుల అహం ఎక్కువ, ముఖ్యంగా ప్రబలుతున్న కారణంగా
దేవుని వాక్యము సత్యమని, దేవుడు సత్యమని ఎరిగిన నీవు నేను ఆ సత్యాన్ని, ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఆయన ఆలయములో ఆరాధించేటప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని వెల్లడిపరచవలసిన సేవకులు, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని కనుపరచవలసిన సంఘ పెద్దలు, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని అగుపరచవలసిన సంఘము విశ్వాసులు ఆ సత్యము కంటే తమ అహాన్ని ముఖ్యంగా కనుపరచడం వల్లే ఆలయాలు దెబ్బతింటున్నాయి, ఆలయాలు మూతవేయబడుతున్నాయి, ఆలయాలు పాడవుతున్నాయి, ఆలయాలు అల్లరులకి గురి అవుతా ఉన్నాయి. ఈ ఆలయాలను, ఈ సంఘాలని సంపాదించింది ఈ ఒక్క ఆలయంలో చేరిన వ్యక్తి కాదు. అది సేవకుడు అవ్వనివ్వండి, సంఘ పెద్ద అవ్వనివ్వండి, సంఘం అవ్వనివ్వండి, సంఘ సభ్యులు ఎవరవనివ్వండి, సంఘాన్ని సంపాదించింది యేసు రక్తం. అంటే యేసునిది ఇది, ఈ ఆలయము యేసునిది. అలాంటి దేవుని మందిరాన్ని గురించి మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అయ్యగారు, సంఘం అంతా చాలా మంచిదే, కొద్దిపాటి ఆ 5-10% ఉన్న సభ్యులే, కొంతమందేనండి. ఈ ఆలయాన్ని అపవిత్రపరుస్తున్న ఈ అనుభవాల నుండి దేవుడు తన ఆలయాన్ని కాపాడుకోడా? ఈ ఆలయాన్ని పాడు చేస్తున్న వ్యక్తుల ఈ విషయమై దేవుడు తీర్పు తీర్చడా? ఎందుకు దేవుని ఆలయం దొంగల గోహగా అయింది? నిజంగా చెప్పాలంటే 4 గోడలతో నిర్మించిన ఈ ఆలయం కాదు, మనమే దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం. వారు భౌతికమైన ఆలయాన్ని కొంతమంది పాడు చేస్తూ ఉంటే వారి వారి దేహాలు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని ఎరుగక వాటిని పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది. ఈ ఇరు వర్గాలకి కూడా ప్రాముఖ్యమైన 1-2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకన్నానంటే ఆలయము దేవుని మందిరమే కాదు, దేవుని ఆలయమే కాదు. మనము మన వ్యక్తిగత జీవితాలలో, మన ఇండ్ల దగ్గర, మన కుటుంబంలో దేవునిని ఆరాధించి దేవుని అడుగుతున్న సందర్భాలన్నిటికంటే మనము దేవుని మందిరానికి వెళ్ళి ఆలయములో కూర్చుని ఆరాధించడం, ఆలయములో కూర్చుని ప్రార్థన చేసుకోవడం, ఆలయంలో కూర్చుని దేవుణ్ణి అడిగి మొక్కుకొని అవి పొందుకొని దేవుని మహిమపరచుకోవడం చాలా గొప్ప విషయంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అటువంటి దేవుని మందిరానికి వెళ్ళలేని ఈ పరిస్థితులు కరోనా వైరస్ ద్వారా, కరోనా వైరస్ను బట్టి ఆలయాల్లోకి వెళ్ళి ఆరాధించుకోలేని పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఈ తప్పిదం మనలో ఎవరి వలన జరుగుతుంది, ఎందువలన జరుగుతుంది, ఆలయానికి వెళ్ళి ఆరాధించలేని పరిస్థితులు ఏంటి? నాకు ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది, పరలోకములో ఉన్న ఆలయం తెరువబడ్డదేమో, ఈ భూమి మీద ఉన్న ఆలయాలన్నీ మూసివేయబడడానికి కారణం. ఎందుకంటే ఈ భూమి మీద జరుగుతున్న ఈ తుఫాను, ఈ మెరుపులు, ఈ పిడుగులు, ఈ భూకంపాలు, ఈ వడగండ్ల వర్షం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయో తెలుసా? ఆకాశంలో పరలోకమందున్న దేవుని మందిరము, దేవుని ఆలయము తెరువబడినప్పుడు భూమి మీద వడగండ్లు పడతాయి, భూకంపాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఈ సంవత్సరంలో ఈ మధ్యలో కురిసిన వర్షాలు, మెరుపులు, ఉరుములు, భూకంపాలు, వడగండ్లు మనం చూసించుమించుగా ఈ 1970s అనగా 70 సంవత్సరాల, అంటే 1970 ప్రాంతంలో వచ్చిన అనుభవాన్ని ఈరోజు చూస్తున్నామనేది అనుభవజ్ఞులు చాలామంది చెబుతున్నారు. ఈ రోజున ఆలయం చాలా ప్రాముఖ్యమైంది. అది ఇహలోకంలో భూమి మీద మనం జీవించేటప్పుడు కానివ్వండి, మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆలయం చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని మన జీవితంలో కలిగి ఉంది. మనము ఆలయంలోకి వెళ్ళి ఆరాధించుకోవలసిన ప్రాముఖ్యమైన స్థానము మనకుంది. ఎంత సంతోషంగా, ఎంత గంభీరంగా ఒక పెళ్లి జరుగుతుంటే, ఒక సభ జరుగుతుంటే, ఒక ఆదివారం జరుగుతుంటే ఎంతోమంది కోకొల్లలుగా ఆలయానికి వచ్చి చక్కగా ఒకరినొకరు పలకరించుకుని, ఒకరికొకరు ప్రార్థన చేసుకుని, అందరం ఒకచోట కూర్చుని, అందరం పాటలు పాడి, అందరం ఆరాధన చేసి, అందరూ దేవుని వాక్యాన్ని వింటుంటే ఎంత ఆనందంగా ఉండేది. ఈరోజు ఒకవేళ ప్రభుత్వం మనకు సడలింపు ఇచ్చేసి వెళ్ళి ఆరాధన చేసుకోమన్నా వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారు.
ఎవరు ఎటువంటి కరోనా వ్యాధితో వస్తున్నారు, ఎవరి వల్ల ఎవరికి సంక్రమించేస్తుందో అనేటువంటి భయాందోళన జీవితాలు ఈరోజు మనం ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. నిజంగా ఆ సహవాసం గొప్పది, నిజంగా ఆ ఆరాధన గొప్పది, నిజంగా ఆయన ఆలయంలో చేరి ఆయనను ఆరాధించడంలో ఉన్న గొప్పతనం ఇంతంత కాదు. దాన్ని దావీదు భక్తుడు చాలా గొప్పగా రాస్తాడు. సౌలు తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, మిగిలిన శత్రువులందరి చేతిలో నుండి విజయం పొందాక మహా గొప్ప జనాంగానికి రాజుగా, గొప్ప దేశానికి అధినేతగా ఉండి కూడా రోజుకి 7 పర్యాయాలు ఆలయానికి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఈరోజు చిన్న ఉద్యోగం వస్తే, చిన్న ఆధిక్యత వస్తే, చిన్న పదవి వస్తే రోజుకి 7 సార్లు కాదు, 7 రోజులు ఒకసారి కూడా రావడానికి వీలుగానేటువంటి అధికారాలు మన మనుషులు పొందుకుని దేవునిని ఆరాధించలేకపోతున్నారు. ఎంతో విస్తారమైన రాజ్యభారాన్ని కలిగి కూడా ఆలయానికి రోజుకి 7 పర్యాయాలు వచ్చి ఆరాధించిన దావీదు భక్తుని యొక్క ఆలయపు అనుభవాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా చక్కని మాట అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని నేను పర్యాయం చదువుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించిన అనుభవంలో ఆయన చెప్పిన మాట. ఏ చక్కని కీర్తనలు రాయగలిగిన దావీదు ఇంట్లో కూర్చుని ఆరాధించలేడా? ఎన్నో వాద్యాలతో దేవుని మహిమపరచగలిగిన దావీదు తన రాజకోటలో కూర్చుని దేవుని ఆరాధించలేడా? దేవునికి మొరపెట్టలేడా? అంతటి రాజాసనాలు, సింహాసనాలు అన్నీ వదిలిపెట్టి వచ్చి దేవుని మందిరములో ఆయన ఆరాధించడం. ఈరోజు చాలామంది భక్తులు ఆలయానికి వెళ్తేనే దేవుడా అనేవాళ్ళు కొంతమంది, ఆ ఆలయానికి వెళితే అన్ని గొడవలేనాయి, అసమానం, ఎవరిని ఎవరు ఎప్పుడు తిట్టుకుంటారో కొట్టుకుంటారో తెలియదు, ఎవరు ఎవరితో ఎప్పుడు కలిసి ఉంటారో, ఎవరెవరు ఎప్పుడుతో విరోధంగా ఉంటారో తెలియదు, అలాంటి ఆలయం అది. అందుకే నేను ఆలయానికి వెళ్ళడం మానేశానని కొందరు అంటుంటే, ఆ ఆలయాన్ని మానేసి ఇంకొక ఆలయానికి వెళ్తున్నానని కొందరు అంటుంటే, ఆ ఆలయం కాదు, ఏ ఇంటి దగ్గర కూర్చుంటే దేవుడు లేడేటి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు మా ఇంటి దగ్గర లేడా, నేను ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకుంటే పోలా అని చెప్పి భక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెబుతున్నాను. సాధు సుందర్ సింగ్ గారు మహాభక్తుని గురించి వినని వారు ఎవరూ లేరు. ఆయన ఆ మంచు చలి ప్రదేశాల్లో సేవ చేస్తున్న దినాల్లో ఒక కుటుంబం దేవుని మందిరానికి మానేస్తే ఆ కుటుంబాన్ని రమ్మంటయ్యా, ఆలయానికి వస్తేనే దేవుడా, ఇంటి దగ్గర కూడా దేవుడు లేడా, మేము అలా ఆరాధించుకోలేమా అని అలా ఆరాధించడానికి ఇంటి దగ్గర ఆగిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి చలి ప్రదేశంలో నిప్పుల కుంపటిట్టుకుని కుటుంబం అంతా చుట్టూ కూర్చుంటే వారితో పాటు కూర్చుని ఆ కుంపటిలో ఉన్న ఒక నిప్పును, ఒక అగ్గి నిప్పును తీసి ప్రక్క పెట్టేసి మాట్లాడుతూ వచ్చాడంట. ఒక అరగంట అంతసేపు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అయ్యా, నేను వచ్చినప్పటి నుంచి నిప్పులన్నీ కలిసి ఉండగా ఒక నిప్పు కూడా ఆరిపోలేదు, ఆ నిప్పులలో నుండి ఒక తీసి నేను ప్రక్కన కింద పెట్టాను కదా, ఇది నిప్పుగా ఉందా బూడిదగా ఉందా అని చెప్పాడంట. అరే ఇది బూడిద అయిపోయిందండి అన్నారట. అప్పుడు ఆ కుటుంబం ఆలయానికి మానడం అనే అంశాన్ని వాళ్ళకు ఒక గొప్ప సందేశాన్ని దేవుని వాక్యాన్ని బట్టి అనుగ్రహించారు, ఇచ్చారంట. అన్ని నిప్పులతో ఉన్నప్పుడు అది అందులో ఒక నిప్పు కూడా బూడిద కాల, ఆ నిప్పులు అన్నిటితో జతగా లేక వేరుగా తీసి ప్రక్కకు వచ్చినందువల్ల అది బూడిదైపోయింది. మన అనుభవాలు కూడా ఆలయంలో చేరి ఆరాధించడంలో ఉండేటువంటి ఆ ఉద్రేకము, ఆ ఉత్తేజము, ఆ ఉజ్జీవము సామాన్యమైనది కాదు. అది మన జీవితాలను ఆరిపో చేసేది కాదు, ఆరిపోబోతున్న మన జీవితాలకి ఒక ఉజ్జీవాన్ని పోసి మన జీవితంలో గొప్ప వెలుగును కనుపరిచి మన జీవితాలలో గొప్ప ఆనందాన్ని నింపి మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగరిస్తూ ఉంది. గనక ఆలయంలో గొడవలు ఉన్నాయని, ఆలయంలో సమస్యలు ఉన్నాయని మీరు ఆటల గురించి ఆలోచించొద్దు. ఆలయాన్ని పవిత్రపరచాలి, ఆలయం పవిత్రంగా లేదు,
అనే దాని విషయంలో మీరు ఆలోచన చేయదు. ఆలయాలు అపవిత్రపరచబడడం మామూలే, ఆలయాన్ని పవిత్ర చేయడం వాళ్ళు మామూలే. ఆలయాలను అపవిత్రపరిచిన వ్యక్తులకు తగిన శిక్షలు పొందుకుని ఉండడం మామూలే, మనం చూస్తూనే ఉన్నాం. ఆ తిరిగి ఆలయాన్ని పవిత్రపరచడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2020 సంవత్సరాల క్రితం ఆయన ఆలయాన్ని దొంగల గుహగా చేసినప్పుడు యేసు అక్కడ వారిని శిక్షించి దాన్ని పవిత్రపరిచిన అనుభవం. పాత నిబంధనలో చాలా సందర్భాలు, దానిలో దానియేలు భక్తుడు ఆలయం విషయమై కలిగినటువంటి గొప్ప ప్రవచనాన్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ దావీదు ఈరోజు అంటున్నాడు, ఆయన నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయమును ఆలకించి ఆయన నా కోటలో ఆలకించి నా రాజసింహాసనం మీద ఆలకించి లేక నేను నా రాజగృహములో ఉండగా అక్కడ కూర్చుని చేసిన మరి ఆలకించి అని చెప్పటం లేదైనా. అలాంటి మంచి శీతాకాలానికి, వేసవికాలానికి, వర్షాకాలానికి వివిధ వసతులు, వివిధ రకాల సౌఖ్యాలతో కూడిన కోటలు ఆయనకున్న, వివిధ రకాలతో కూడినటువంటి రాజభవనాలు ఆయనకున్న, ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా, ఆయన తన ఆలయములో ఆలకించి ఆయన తన ఆలయానికి వెళ్ళి అక్కడ అడిగినప్పుడు, అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆలయములో దావీదు మొరను ఆలకించి ఆయనను ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని అడగండి, ఇద్దరు ముగ్గురు ఏకమై ఉన్న చోట కూర్చుని అడగండి, ఆయన ఆలయమని, ఈ స్థలము యెహోవా ఆలయమని పరిగణింపబడిన స్థలంలో కూర్చుని కూడా మీరు ప్రార్థన చేసి అడగండి, వచ్చే జవాబు, వచ్చే పర్యవసానం, వచ్చే సమాధానం, వచ్చే ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు దావీదు భక్తుల ద్వారా తెలుసుకోవడమే కాదు, మన అనుభవ జీవితంలో కూడా మనం దాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాం. దాన్ని మనం గుర్తించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకనే యోహాను భక్తుడు పద్మసు ద్వీపం మీద పరవాసి అయి పరిశుద్ధాత్మావేశం వలన జరగబోయే సంగతులు అన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ, ఒక మానవుడు భూమి మీద ఉండి పరలోకములో ఉన్న ఆలయము తెరవబడడం ఆయన చూచాడు. అంటే ఆలయానికి ఉండే ప్రాధాన్యత కొరకు ఈ మాట నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా, దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. గొప్ప వడగండ్లను పుట్టెను. ఈ పరిస్థితులన్నీ ప్రస్తుత ఈ దినాల్లో ఈ వాతావరణం అంతా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్న ఆలయాలన్నీ మూయబడిన అనుభవంలో మనం గ్రహించాల్సింది, పరలోకంలో ఉన్న ఆలయం తెరవబడిందా? పద్మసు ద్వీపం మీద యోహాను భక్తుడు ఆ దర్శనాన్ని చూసినప్పుడు, ఆ మందసాన్ని చూసినప్పుడు ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము జరిగిన అనుభవాన్ని చూశాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నిత్యము వెలుగుతూ ఉంటుంది కనుక అక్కడ ఆలయం మూయబడి ఉండదు, తెరువబడి ఉంటుంది. కానీ ఆ ఆలయాన్ని చూసే భాగ్యం ఈ మనిషికి దేవుడు అనుగ్రహించిన తరుణములో ఆలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఒకవేళ నువ్వు హాజరవుతున్న ఆలయంలో దుర్మార్గము కలిగిన వ్యక్తులకి పశ్చాత్తాపం చూడలేకపోతుంటే వారు పశ్చాత్తాపడడం కొరకు ప్రార్థన చెయ్యి. నీవు హాజరవుతున్న ఆలయంలో కఠినాత్ములైన వ్యక్తులు కఠినత్వం నుండి మరలుకోకపోతే వారి కొరకు ప్రార్థన చెయ్యి. తిరుగుబాటుదారులైన వ్యక్తులు, వారు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు గనక ఆ తిరుగుబాటు తనము నుండి దేవునికి వ్యతిరేకంగా జీవించకుండగా వారు మార్పు చెందుట కొరకు వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఇంకా విచిత్రమైన అనుభవం ఏంటంటే ఆయనకు లోబడరు, ఆయన భయం ఉండదు, ఆయన వాక్యం యొక్క అనుభవం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆయన అంటే అసలు ఆయన ఆరాధించడానికే వాళ్ళకి
సమయం ఉండదు. అలాంటి అలాంటి వ్యక్తులు కూడా యెహోవాను ఆరాధించడానికి ఆలయానికి వస్తూనే ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల వలన ఆలయాలకు ఉన్న పేర్లు, ప్రఖ్యాతులు దెబ్బతింటూ ఉన్నాయి. ఆలయానికి ఉన్నటువంటి ఆ ప్రశాంతత పాడవుతుంది. ఆలయంలో ఉండవలసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి కోల్పోతున్న అనుభవాలు నేటి ఆలయాలు, నేటి సంఘాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ఈ రోజున భౌతికమైన ఈ ఆలయాన్ని గురించే కాక మన వ్యక్తిగత జీవితమైన ఈ ఆలయాన్ని గురించి కూడా ఒక మాట మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 నేను ఒక పర్యాయం చదువుతున్నాను, చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మన ఆలయాలలో ఆలయాలతో ఎలాగూ దేవునిని మహిమపరచాలో ఈరోజు నేర్చుకుంటున్న మనము, ఈరోజు హెచ్చరింపబడిన మనము, మన దేహం అనే ఈ ఆలయ ఈ మందిరాన్ని బట్టి, ఈ ఆలయాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్న ఈ దేహాన్ని బట్టి దేవునిని మహిమపరచడానికి మనము సిద్ధపడదాం, ఆయత్తపడదాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా మనం మందిరానికి వెళ్ళి ఆరాధించుకోలేకపోతున్నాం, కానీ ప్రభుని పాదాలు బట్టి గోజాడి అడుగుతున్నారు సేవకులు, ప్రభుని పాదాలు బట్టి గోజాడి అడుగుతున్నారు విశ్వాసులు. అయ్యా, మమ్మలను క్షమించు, నీ ఆలయంలో చేరి ఆరాధించుకునే భాగ్యం అనుగ్రహించని. అలాంటప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. ఆలయ పవిత్రతకు, ఆలయ పవిత్రతను గురించిన తీర్పుకు, ఆ తీర్పును గురించిన అనుభవానికి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదని. దుర్మార్గులు పశ్చాత్తాప పడలేదు గనక, కఠినాత్ములైన తిరుగుబాటుదారులు కనికరము లేక కరుణ కలగలేదు గనక, ఆయన మాటకు లోబడకపోయినప్పటికీ యెహోవాను ఆరాధించడానికి ఆలయానికి వస్తూనే ఉన్నారు గనక, ఈరోజు వారి కొరకు దేవుడు అనుగ్రహించే తీర్పును గురించి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. దానియేలు భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అతనికి కలిగిన రెండవ దర్శనములో ఆలయాన్ని గురించి వచ్చింది. దానియేలు భక్తుడికి రెండవ దర్శనములో రెండవ పర్యాయం అతను పొందుకున్న అనుభవం మీరు వీలైనప్పుడు ఈ దానియేలు గ్రంథం 8:1 మొదటి నుండి చివరి వరకు కూడా మీరు చదవండి. ఓలయి అనే నదీ తీరంగా అతను ఉన్నట్టు, అక్కడ ఒక పొట్టేలు ఉన్నట్టు, ఆ తర్వాత అక్కడికి ఒక మేక వచ్చినట్టు, మేక పోతూ అక్కడికి వచ్చినట్టు, ఈ దర్శనమంతటిని మనం చూస్తూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాటలు అద్భుతమైన మాట. 14 మాట, ఇప్పుడు ప్రస్తుతం మన ఆలయాలు, ప్రస్తుతం మన సేవకులు, ప్రస్తుతం మన సంఘం, ప్రస్తుతం మన సంఘ సభ్యులు, ప్రస్తుతం మన సంఘ పెద్దలు, ప్రస్తుతం ఆలయ అనుభవాన్ని, ఆలయ స్థలాన్ని అపవిత్రపరుస్తున్న, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న, ప్రవర్తిస్తున్న, ఆలోచిస్తున్న, మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి అనుగుణంగా కాకుండా, క్రీస్తు యొక్క సత్యాన్ని దేవుని ఆలయంలో కనుపరచాలనే ఉద్దేశం కాకుండా, వారి వారి అహాలను, అహమును బయట పెట్టుకుంటూ ఆలయాన్ని అపవిత్రపరుస్తున్న తరుణంలో దానియేలు భక్తుని యొక్క అనుభవం, తన దర్శనం, రెండవ దర్శనం అనగా దానియేలు గ్రంథం 8:1 మొదటి నుంచి చివరి వరకు ఆ యొక్క దర్శనం, దర్శనం భావం కూడా చెప్పబడింది. మొదట 14 దర్శనాన్ని గురించి, 15 చివరి వచనం, 27 వరకు కూడా దాని భావం గబ్రియేలు దూతను ద్వారా వివరించడాన్ని గురించి జరిగింది. అది మీరు దయచేసి తదుపరి మీరు చదవండి. నేను 14 ఒకటి చదువుతున్నాను. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఎందుకు ఈ మాట నేను చదివానంటే, ఆలయం అపవిత్రపరచబడడం, ఆ ఆలయం మరల పవిత్రపరచబడడం, ఈ సందర్భంలో ఆలయము అపవిత్రపరచబడడానికి కారకులైన వారికి తీర్పు జరగడం. ఈరోజున ప్రతి వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తి చెబుతున్న, నేను వింటున్న మీరు, ఏదో ఒక ఆలయానికి నేను సేవకుండై ఉన్నాను, ఏదో ఆలయానికి మీరు సభ్యులై ఉండొచ్చు, పెద్దలై ఉండొచ్చు, విశ్వాసులై ఉండొచ్చు, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆలయ అపవిత్రతకు నేను కానీ నీవు కానీ కారకుడు కావద్దు.
ఆలయాన్ని పవిత్రపరిచేటప్పుడు దేవుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు తీర్పు తీరుస్తాడు. అటువంటి తీర్పులోనికి నీకు రాబడక మరణములో నుండి జీవములోనికి తప్పింపబడే ఆ యేసు వాక్యమని సత్యాన్ని అంగీకరించి అనుభవించి ఆ భౌతికంగా మనం చేరి ఆరాధించే ఆలయాన్ని, దేవుని పరిశుద్ధాత్మకు నిలయమైన మన దేహాన్ని కూడా దేవుని మహిమార్థమై వినియోగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కరుణా కనికరము కలిగిన నా పరిపరులకు తండ్రిని ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. కరోనా వైరస్ వ్యాధి ప్రబలుతూ ఉన్న సందర్భంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించండి. వ్యాధిగ్రస్తులై నీవిచ్చే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. అటువంటి బిడ్డలకు మా కొరకు సిరువులో కార్చిన రక్తాన్ని ప్రోక్షింపచేసి స్వస్థత ఆయురారోగ్యాలు దయచేయండి. అలాగే నాయన, ఈ వ్యాధి బారిన పడకుండగా కాపాడబడుతున్న మాలాంటి విశ్వాసులందరి కొరకు, బిడ్డలందరి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమి చెల్లించినా నీ రుణము తీర్చుకోలేము. ఇదిగో రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం. నీ ఆలయంలో చేరి ఎంతో వైభవంగా ఆనందంగా జన సమూహంతో కలిసి నిన్ను ఆరాధించుకున్న దినాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మేమెంతో బాధపడుతున్నాం. ఆలయంలో చేరి ఇంత సహవాసంతో ఆరాధించే భాగ్యం ఎప్పుడు మాకు మీరు అనుగ్రహిస్తారని, అలాంటి సమయంలో ఆలయ అపవిత్రత అలాగే ఆలయ పవిత్రత, ఆలయాన్ని గురించిన ప్రాధాన్యత ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాతో నీవు మాట్లాడావు ప్రభువా. ఆలయ అపవిత్రతకు కారకులైన దుర్మార్గులు పశ్చాత్తాపపడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆలయ అపవిత్రతకు కారకులైన కఠినాత్ములను, తిరుగుబాటుదారులను మార్పు రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ మాటలకు లోబడకపోయినా నిన్ను ఆరాధించడానికి వచ్చే విశ్వాసులున్నారు. అందుకనే ఆనాటి అనుభవంలో యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పారు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుచున్నారే, ఈ వేషధారి మాటలు మానేయండి అని చెప్పావు. మరి నేటి అనుభవాలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు భక్తుడికి ఆలయ పవిత్రత కొరకు నువ్వు ఇచ్చిన దర్శనాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు భక్తుడు ఆలయంలో చేరి ఆరాధించిన అనుభవంలో, నీకు మొరపెట్టిన అనుభవంలో ఆ బిడ్డకు నీవు చేసిన మేలును బట్టి ఆ బిడ్డ కృతజ్ఞతగా నిన్ను స్తుతించి ఆరాధించి మాట్లాడిన మాటలు కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రభువా, పద్మసు ద్వీపం మీద పరవాసుడైనటువంటి యోహాను భక్తుడు పరలోకంలో ఉన్న ఆలయాన్ని, ఆలయం తెరవబడడం, అందులో ఉన్న మందసాన్ని కన్నులారా చూచిన అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈరోజు మేము కూడా ఆలయంలో చేరి ఆరాధించి ఆ భాగ్యానికి నాయన కరువైపోయిన మేము, ఆ భాగ్యము నోచుకోలేకపోతున్న మేము త్వరలో పూర్వపు వైభవాన్ని మాకిచ్చి మేమందరము నీ మందిరంలో చేరి ఆరాధించుకునే భాగ్యం నాకు మాకు దయచేయండి ప్రభువా. అలాగే ఆ ఆలయ పవిత్రత జరిగేటప్పుడు ఆలయము పాడవడంలో కానీ, ఆరాధనలు పాడవడంలో కానీ, నాయన నిన్ను ఆరాధించడంలో కలిగే ఒడిదుడుకులలో కానీ, నాయన ఆలయ అపవిత్రతకు కారకులైన వ్యక్తులలో నేను మేము చేరక, ఆలయ పవిత్రతకు బాధ్యులైన విశ్వాసులుగా నేను మేము జీవించడానికి నీ కృప మాపై మెండుగా కుమ్మరించమని ప్రార్థన చేసి ఉన్నాం. చల్లిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండగా బిడల హృదయాలలో భద్రపరచండి. తిరిగి నెమరు వేసి నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మలగిడిగప్పు లూథరన్ దేవాలయంలో ఉన్న విశ్వాసులందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ప్రభువా, ఈ సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. సంఘ కాపరినైనా నన్ను మా కుటుంబాన్ని దీవించండి. నాకు అప్పగించిన పరిచర్యను దీవించండి, సంఘాన్ని దీవించమని, నీ సన్నిధి ఆశీర్వాదాలు, నీ దీవెనలు నాపై మాపై మెండుగా కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరు నెరవేరునుగాక. మరిదిన హరం నీడు మాకు దయచేయము. మెడల ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధం క్షమించము. మమ్మల్ని శోధించితే దుష్టు నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడి మోచకుడు ఆయన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా
మన వ్యక్తిగత కుటుంబ భవిష్యత్ జీవితాలకు బ్రతుకు దినములనిట ప్రభు వచ్చే పర్యంతము అనుదినమును తన ఆశీర్వాదాలతో తోడైంటుంది గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని అలాగే నన్ను మా కుటుంబాన్ని మన లకడి కప్పులు లూథరన్ దేవాలయంలో ఉన్న కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.